పంచాయతీలకి పవన్ 4 కోట్లు, రూరల్లో జనసేన లెక్క మారనుందా? మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదైతే వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్కి, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి, అలాగే తెలంగాణ సంబంధ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీలు ఏదైతే ఏపీలో దగ్గరగా 13,000 పంచాయతీలు ఉన్న నేపథ్యంలో అందులో 1/3 అంటే ఎక్కువగా వరదల వల్ల దెబ్బతిన్న 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున 4 కోట్లు ఈ రోజున ఈ యొక్క పంచాయతీకి సంబంధించి సర్పంచులకి, దానికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. ఇది చూసుకుంటే అంటే ఒక విధంగా వరదల వల్ల నష్టపోయిన పంచాయతీలకి హెల్ప్ చేసే ఉద్దేశం ఉన్నా కూడా, మరో పక్కన ఒక గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ రూరల్లో అంటే ఒక విధంగా బలపడాలి అన్న అంశం నేపథ్యంలోనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారా? అందుకే ఈయన కావాలని పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖని ఈయన ఎంచుకున్నారా అన్న కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వరదల వల్ల దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా మరి ఆగస్టు 15 సంబంధించి ఎక్కడ కూడా పంచాయతీలకి 100 రూపాయలు 250 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంతకుముందు. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్రామానికి అంటే పాపులేషన్ బట్టి 10,000, పాపులేషన్ ఎక్కువ ఉంటే 25,000 మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం అనేది ఒక విధంగా చాలా శుభపరిణామం. ఇలాంటి నేపథ్యంలో మరి వర్షాలకు దెబ్బతిన్న 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు ఇవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా సర్పంచులకి మరిన్ని అధికారాలు అంటే చేతిలో డబ్బుంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అన్న వేలో భాగంగా కూడా ఈ 400 పంచాయతీలకి కూడా 1 లక్ష రూపాయలు చొప్పున విరాళం ఇవ్వడం జరిగింది. సొంత నిధులు, వ్యక్తిగత నిధులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటలను విందాం. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం, ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది. నాకు సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా, ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్గా పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది. సో మొత్తానికి 400 గ్రామాలకి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు విరాళం అనేది వ్యక్తిగత నిధుల నుంచి ఇస్తాను అని చెప్పడం చాలా శుభపరిణామం. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మొత్తానికి ఏదైతే గ్రామానికి 1 లక్ష రూపాయలు అంటే అన్నది నేపథ్యంలో అంటే ఒక పారిశుధ్యమ గ్రామాలకు అవసరమైన వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అరేంజ్ చేసుకోమని చెప్పిన సర్పంచులకి కార్యదర్శులకైనా, లేకపోతే ఆ నిధులు దేనికి వినియోగించుకోమని ఈయన కేటాయించడం జరిగింది? మురళి, రాజు, మొత్తం మీద ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయలు ఆయా పంచాయతీల అవసరాల నిమిత్తం ఆఖరికి చివరికి బ్లీచింగ్ ఖర్చులకైనా సహాయపడతాయనే ఒక చిరు సాయంగా మాత్రమే ఆయన ఈ యొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు చెప్పు వ్యక్తిగతమైనటువంటి ఆదాయం నుంచి ఇవ్వటం అనేది అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మాచ్యులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలు ఉపయోగించి ఆ పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలకు డబ్బులు ఇవ్వచ్చు, కానీ అట్లా కాదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు తన వంతు సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వరద ముంపు నిమిత్తం 1 కోటి రూపాయలు విరాళించిన తర్వాత పంచాయతీలకు కూడా 1 లక్ష రూపాయలు విరాళం ఇస్తూనే చివరికి అది బ్లీచింగ్ కన్నా ఉపయోగపడితే బాగుంటుందని ఒక ఆలోచన ఆయన చేశారు. అంటే ఇది చాలా మంచి ఆలోచన, ఎందుకంటే ఎంతోమందికి ఒక ఆదర్శమైన ఆలోచన. ఆయా పంచాయతీల్లో ఎవరో ఒకరు సంపన్నులు ఉంటారు ఖచ్చితంగా, లేకపోతే ఎక్కడెక్కడ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తలకో 1 లక్ష రూపాయలు పంచాయతీకి ఇస్తే కనుక పంచాయతీకి ఇటువంటి రోజుల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రోజుల్లో 1 లక్ష రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తంగా చూడొచ్చు. అదే ఉద్దేశంతో నేను పంచాయతీరాజ్ శాఖగా ఉన్నాను కాబట్టి పంచాయతీలకు ఇవ్వాలని ఒక సహృదయంతో ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఈరోజు అది కూడా దాదాపుగా 6 జిల్లాల్లో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా, ఈ 5 జిల్లాల్లో దగ్గర
21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 400 పంచాయతీలకు ఈ 100,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏకకాలంలో అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులకు ఆ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలకి పంచాయతీ సర్పంచులందరూ వచ్చే విధంగా చూడమని చెప్పడం, అక్కడికి కూటమి తరపున ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ ఏ శాసనసభ్యుడున్నా ఏ పార్లమెంట్ సభ్యుడున్నా ఇతరత్ర ప్రజాప్రతినిధులు కూటమి తరపున అందరూ వెళ్ళి ఆ పంచాయతీలకు ఆ చెక్కులు పంపిణీ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనం చెప్పుకున్నటువంటి 5 జిల్లాలు ఉన్నాయో 5 జిల్లాల్లో 21 పాయింట్స్లో మొత్తం మీద ఆ చెక్కులు పంపిణీ అయితే జరిగింది. అయితే రాజు, ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి కూడా పల్లెలన్న ఒక చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే గతంలో గాంధీజీ పూజ్య బాపూజీ చెప్పారు పట్టణాలకు పట్టుకొమ్మల పల్లెలని. ఆ విధంగా పల్లెలు అభివృద్ధి చెందితే పట్టణాలు ఎంతో మెరుగుపడతాయని భావించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మాచ్యులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీల్లో జాతీయ వందనం అంటే జెండా పండుగ ఆగస్టు 15కి కానీ రిపబ్లిక్ డే కానీ ఎప్పుడో 250 రూపాయలు 30 సంవత్సరాల క్రితం పెట్టింది కాదని చెప్పి ఆ నిధులు పెంచారు. 10,000 నుంచి 10,000 రూపాయలేమో మామూలు పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000 పెంచారు. రేపు రిపబ్లిక్ డే కూడా అలాగే ఇస్తున్నారు. అంటే పంచాయతీల పట్ల ఆయనకు ఉన్నటువంటి మమకారం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి, పంచాయతీలు బలోపేతం చేయాలని ఒక నమ్మకం. అదే దిశగా ఈరోజు 400 పంచాయతీలు వరద ముంపులో దెబ్బతింటే కనుక 400 పంచాయతీలకి సొంత డబ్బులు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా కూడా పంచాయతీలు బలోపేతం అయితే కనుక ఎంతో బాగుంటుందని ఒక అభిప్రాయం. సరే, రాజకీయంగా అయినా పంచాయతీరాజ్ శాఖ మాత్రం కాబట్టి రేపు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పట్టు పెంచుకుంటున్నారు, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అలా చేయాలనుకుంటే కనుక ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు, వ్యక్తిగతం డబ్బులు ఎవరు. అదేవిధంగా కూడా ఎన్నికల ముందు కూడా కౌలు రైతు భరోసా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబాలను స్వయంగా జిల్లాలకు వెళ్ళి వారందరినీ ఒక గ్యాదరింగ్ చేసి ఎక్కడా కూడా పార్టీ పేరు కానీ ఎక్కడ పార్టీ సింబల్ కానీ లేకుండా ఆయన పార్టీ ఒక్కొక్క కౌలు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు అందించినటువంటి ఘటన కూడా చూసాం. అంటే ఆయన ఒక ఉదారమైనటువంటి ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇటువంటి సహాయ సహకారాలు చేయడంలో ముందుకుంటాడు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా నేను ప్రజానాయకుడు అయ్యాడు, కూటమిలో ఒక కీలక నేతగా మారాడు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఇటువంటి ఎన్నో ఉపకారాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే ఆయన అభినందిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు గ్రామ పంచాయతీలు ఏదైతే ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి గుంటూరు కానీ వరద ప్రభావితం వల్ల దెబ్బతిన్నటువంటి 400 పంచాయతీలకు 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందింది. ఖచ్చితంగా ఇది ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ఆయా గ్రామాల్లో ఉండి స్థిరపడినటువంటి విదేశాల్లో స్థిరపడిన వారు అవ్వచ్చు, లేకపోతే వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు అవ్వచ్చు, వారు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే కనుక పుట్టునూరికి ఎంతో కొంత బలం చేకూరుతుంది, ఆర్థిక బలం చేకూరుతుంది, ఆ ఊరి అభివృద్ధికి సహకారపడుతుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట అన్నట్టుగానే పంచాయతీలందరికీ కూడా 1,00,000 రూపాయలు ఈరోజు అందజేశారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు చెక్కును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొన్నే అందించడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా కూడా ఆ చెక్ కూడా అందించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది కూడా త్వరలోనైనా అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ మురళి. నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే పెండి